స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్ అంటే ఖచ్చితంగా ఎస్సీసీతో ముగ్గురు ప్రిన్సిపల్ స్థా సెక్రటరీ స్థాయి అధికారులు భేటీ అవ్వాలి అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదరాలనుకోవాలో లేదంటే చర్చ జరిపి ఒక సమస్యకు పరిష్కారం తీసుకురావాలనుకోవాలి ఏదేమైతేనే మూడు రోజుల పాటు ఒక డెడ్లైన్ అయితే విధించింది హైకోర్టు అంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ అందిన తర్వాత నుంచి మూడు రోజుల పాటు అనమాట ఆ మూడు రోజుల్లో ఏం తేలబోతుంది ఏం జరగబోతుంది అనేది అంటే మూడు రోజులు అంటే మూడు రోజులు కూర్చోమని కాదనుకుంటే అర్థం ఒకరు ఆ మూడు రోజుల్లో ఒకసారి అయితే భేటీ అవ్వాలి వాళ్ళకున్న పనులను బట్టి ఒకళ్ళు సమయం చూసుకొని భేటీ అవ్వాలి దీని మీద ఒక కొలిక్కి రావాలి అయితే ఇక్కడ ప్రస్తుతం అంటే ఎస్సీసీతో భేటీ అవ్వాలి కాబట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో భేటీ అవ్వాలి కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఇప్పుడు ఎన్నికలు సంబంధించి ఎప్పుడు నిర్వహించాలి ఎందుకు నిర్వహించాలి ఎలా నిర్వహించాలి అనే బంతిని ఇప్పుడు ఎస్సీసీ కోర్టులో వదిలిందా హైకోర్టు అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడ ఈ చర్చ అనంతరం ఈ భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి అనేది అంటే ఒక పక్క ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడే అంత అర్జెంటుగా ఎందుకు నిర్వహించాలి అనే దానికి సంబంధించి అంటే ఇప్పుడే ఎన్నికలు నిర్వహించడానికి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు అంత ఆసక్తి కనబరుస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేదానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇవ్వాలి అదే నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడొద్దు మార్చి తర్వాత పెట్టుకుంటామని చెప్పి ప్రభుత్వం వినిపిస్తున్న వాదనకు సంబంధించి వాళ్ళ దగ్గర ఏం బలమైన కారణాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వాలి అంటే ఈ కారణాలు కొత్తగా తెలియనివేం కాదు అందరికీ అందరికీ తెలిసినవే కాకపోతే ప్రభుత్వం తరపున ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతుంది వ్యాక్సినేషన్కి సంబంధించి ఎందుకంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడు నాలుగు నెలలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సిబ్బంది అంతా ఆ పనిలోనే నిమగ్నమై ఉంటారు కాబట్టి సిబ్బందిని ఎలా చేయలేము అనేది దానికి సంబంధించి మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం చెప్తారు ఫైనల్గా వీళ్ళిద్దరి సంభాషణ అనంతరం ఏం జరిగింది అనేది కోర్టుకి ఎలా వివరిస్తారు అప్పుడు హైకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక్కడ ప్రధానంగా తెర మీదకు వచ్చిన చర్చ మొత్తానికి మూడు రోజుల్లో ఒక డెడ్ లైన్ ఈ భేటీ అయితే పూర్తవుతుంది ఈ భేటీ తర్వాత తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందా మార్చిలోపు లేదా అనేది ఈ మూడు రోజుల తర్వాత అయినా తేలుతుందేమో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి